నమస్కారం. శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం కార్యక్రమానికి స్వాగతం. చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా కానీ అభివృద్ధి సాధించడం, సక్సెస్ సాధించడం అనేది చాలా కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితులు తప్పనిసరిగా మనం జ్యోతిషిని ఆశ్రయించాల్సి ఉంటుంది. జాతకాన్ని బట్టి కూడా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల మార్పులు చేర్పులు చేసుకుంటే సక్సెస్ సాధించడం చాలా సులభమవుతుంది అని చెప్పి జ్యోతిష నిపుణులు చెప్తూ ఉంటారు. దీని గురించి మనకి వివరించడానికి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ వాస్తు మరియు జాతక సిద్ధాంత గారు బ్రహ్మశ్రీ బమ్మునిపాటి వెంకట లక్ష్మీనారాయణ శర్మ గారు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, చాలామంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏదైనా సాధించాలి అంటే, కానీ వాళ్ళకి సక్సెస్ అనేది చాలా దూరంలోనే ఉంటుంది. అంటే దీన్ని బట్టి జాతకాన్ని నమ్మాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది అనుకోవచ్చు. నమో వెంకటేశాయ. 99 TV ప్రేక్షకులందరూ కూడా శ్రీ ద్వారకా తిరుమల శ్రీ అలివేల మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆశీస్సులు అలివేల కూడా కలగాలని కోరుకుంటూ వెంకటకామేశ్వర జ్యోతిషాలయం కార్యక్రమం ప్రారంభిస్తూ, ఈరోజు ఈ వెంకటకామేశ్వర జ్యోతిష్యాలయం పేరు పెట్టడానికి కారణం మా జ్యోతిష్యాలయానికి, మా ఇంటికి ఇలవేలుపు మా నాయనమ్మ గారు కామేశ్వరమ్మ గారు, మా కుటుంబాన్ని ఇలవేళ కూడా కాపాడుతున్నారు, మా బహుడిపాటి వారి కుటుంబాన్ని ఇలవేళ కూడా కాపాడుతున్నారు ఆవిడ పేరు పెడుతూ, అలాగే ఈ సకల కోటి జీవరాశులకి కూడా మోక్షం ప్రసాదించేవాడు, ఈ సకల కోటి జీవరాశులకి కూడా సృష్టికర్త ద్వారకా తిరుమల శ్రీ అలివేల మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వారి పేరు కూడా కలిపి శ్రీ వెంకటకామేశ్వర జ్యోతిష్యాలయం అని పేరు పెట్టడం జరిగింది. ఈ స్థాయిలో నేను ఈరోజు ఇలాగ ఉన్నానంటే మా వెంకటకామేశ్వర జ్యోతిష్యాలయం, మా ద్వారకా తిరుమల వెంకటేశ్వర ఆశీస్సులు ఎల్లవేళ కూడా నాకు, మన ప్రజలందరికీ కూడా ఈ సక్రకోటి జీవరాశులకి ఉండాలని కోరుకుంటూ, ఈ జ్యోతిష్యం అనేది ఏంటమ్మా, మనిషికి ప్రతి మనిషి కూడా అవసరం. ఎందుకంటే ఈ జీవితం ఎన్నో ఒడిదుడుకులతో కొట్లాడుతుంటుంది. అవి మన జన్మరీత్యా మన జాతకరీత్యా కొన్ని కలుగుతుంటాయి, అలాగే మనం కొన్ని కోరిండి చేసుకుంటున్న కొన్ని ఉంటాయి. ఏంటంటే చిన్నప్పుడు పుట్టేటప్పుడు ఈ శాంతి నక్షత్రాలు మొత్తం 27 నక్షత్రాలు, ఈ 27 నక్షత్రాలు కూడా 18 నక్షత్రాలు శాంతి నక్షత్రాలు. ఈ మూలా నక్షత్రం, చిత్తా నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, పుష్యమి నక్షత్రం ఇవన్నీ కూడా 18 నక్షత్రాలు. ఈ 18 నక్షత్రాలు కూడా శాంతి నక్షత్రాలు. ఈ శాంతి నక్షత్రాలను కూడా పుట్టేటప్పుడు చాలామంది శాంతి చేయరు, అంటే తెలియక కొంతమంది చేయరు, తర్వాత చేద్దామలే అని కొంతమంది అశ్రద్ధగా వదిలేయటం, అవి ఇబ్బందులు కలిగిస్తుంటాయి. ఆ ఇబ్బందులు ఎలా కలిగిస్తాయంటమ్మా, ఆడపిల్ల అయితే పెద్దపిల్ల టైంలో ఇబ్బంది కలిగిస్తుంటాయి, చదువుతున్న టైంలో అవి చదువుతుంటారు చాలామంది మరుపు వస్తుంటుంది, మర్చిపోతుంటారు, అలాంటి ఇబ్బందులు కలిగిస్తుంటాయి. అలాగే పెళ్ళి అయిపోయినా సరే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం లేక గొడవలు చికాకులతోటి శాంతి చేయకపోతే అలాంటివి జరుగుతుంటాయి. అలాగే ఒకవేళ అన్యోన్యంగా ఉన్నా వాళ్ళ పుణ్యాన్ని బట్టి, వాళ్ళు పెద్దలు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నా సంతానం వాళ్ళు కలిగి సంతానం సత్సంతానం అంటే మంచి సంతానం కలగదు, పిల్లలు అంధవికారంగా పుట్టడం, ఇవన్నీ కూడా ఈ జ్యోతిష్పరంగా ఈ నక్షత్రాలు తేడాలు కనిపిస్తుంటాయి శాంతి చేయకపోతే. అవి శాంతి చేస్తే ఎంత శుభ ఫలితాలు కలిగిస్తాయో, శాంతి చేయకపోతే అంత అశుభ ఫలితాలు కలిగిస్తుంటాయి. అంచేత అలాంటివన్నీ కూడా ప్రజలు ఒకసారి గమనించి, అలా బిడ్డ డెలివరీ అయిపోయిన వెంటనే పుట్టిన వెంటనే గురువుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఈ శిశువు జననం జరిగింది, ఈ నక్షత్రం వల్ల ఏ దోషం ఏమైనా ఉంటే తెలియపరచండి అని చెప్పేసి గురువుని సంప్రదించి, ఆ శాంతి నక్షత్రం అయితే శాంతి చేయించుకున్నట్టయితే సుఫలితాలు కలుగుతాయి అని చేత ఒకసారి గమనించి పెద్దలందరూ కూడా ఈ శాంతి నక్షత్రాలు ఈ శాంతి చేసుకున్నట్టయితే అవి మంచి ఫలితాలు కలిగజేస్తాయి.
చాలా మంది పిల్లలు పుట్టిన తర్వాత గురువులకి చూపించడం, పెద్దలకి చూపించడం, నక్షత్రం మంచిదో కాదో తెలుసుకొని ఒక మంచి నక్షత్రం అయితే ఓకే లేదు అంటే శాంతులు చేపిస్తూనే ఉంటారు. ఇట్లా శాంతి చేస్తే వాళ్ళకి లైఫ్లో ఇంకా ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని అనుకోవచ్చా? అది కంపల్సరీ అమ్మా. అంటే జాతక పరంగా శాంతి నక్షత్రాలు శాంతి చేస్తే అవి శుభ ఫలితాలు కలిగిస్తాయి కలిగిస్తాయి. కాకపోతే ఏంటంటే ఇంకా కూడా కొన్ని కొన్ని శాంతులు చేయించినా సరే అవి చిన్న చిన్న చికాకులు ఎందుకు వస్తుంటాయంటమ్మా? మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యాలు కూడా ఉంటాయమ్మా. ఏ జన్మలో చేసుకున్న పుణ్యాలు అంటే బ్రహ్మదేవుడు మనకి ఇవి 14 లోకాలమ్మా. ఈ 14 లోకాలకి కూడా అధిపతులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, త్రిమూర్తులు. మీదన 7 లోకాలు, కిందన 7 లోకాలు ఉన్నాయి. మధ్యది మన భూలోకం. ఈ భూలోకంలో మానవుల్ని బ్రహ్మదేవుడు ఈ 84 లక్షల జీవరాశులు సృష్టిస్తున్నాడు ఈ భూలోకం. ఈ 84 లక్షల్లో జీవరాశులు ఆఖరి జన్మ గోవు. గోవు తోక పట్టుకొని మానవుడు జన్మిస్తాడు. గోబ్రాహ్మణాయ శోం భవతు అన్నారు. అంచేత ఈ మానవుడు ఎన్నో ఏ జన్మలో చేసుకున్న పుణ్యాలు కూడా ఉంటాయి. మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యాలు ఉంటాయి, మన తల్లిదండ్రులు చేసుకున్న పాపాలు ఉంటాయి, అవి కూడా యాడ్ అవుతాయి. అంచేత జన్మ నక్షత్రాలు బట్టే పూర్తిగా శాంతి చేసేస్తే ఆ శాంతి నక్షత్రాలకి మనకి ఎక్కువ శుభ ఫలితాలు కలుగుతాయి అనుకోవడం అది కూడా ఎందుకంటే శుభ ఫలితం వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇంకా ఇక్కడ శాంతి చేసిన తర్వాత కూడా శాంతులు ఇంకా చిన్న చిన్న చికాకులు వస్తున్నాయంటే మన చేసుకున్న పాప పుణ్యాలు కూడా అవి కూడా యాడ్ అవుతాయమ్మా. అవి కూడా ఒకసారి గమనించి ఈ జన్మలు కూడా మంచి పనులు చేసుకున్నట్టయితే మనం చేయలేక మనం ఎవరికైనా పెట్టలేకపోయినా పెట్టేలు చూపించినా ఆ పెట్టిన ఫలితాలు అవి కూడా మనకి యాడ్ అయ్యి మంచి ఫలితాలు కలిగేస్తాయి. ఓకే గురుగారు, అయితే కొంతమంది వ్యూవర్స్ కాల్ చేస్తున్నారు వాళ్ళకున్న సందేహాలు అడగడానికి, సమస్యలు చెప్పుకోవడానికి. ఫస్ట్ కాలర్ సింహాచలం నుంచి అనిబాబు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. అనిబాబు గారు నమస్తే అండి. అనిబాబు గారు మీ సమస్య చెప్పండి. మీరు సింహాచలం నుంచి కాల్ చేస్తున్నారా? అవునండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? అనిబాబు గారు టీవీ వాళ్ళు మ్యూట్ చేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి, మీరు టీవీలో వినొద్దు. కన్ఫ్యూజ్ అవ్వకండి అనిబాబు గారు. మీ గురించేనా? మీరు ఏ నక్షత్రంలో పుట్టారు? అనిబాబు గారు నేను అడిగిన ఒక క్వశ్చన్కి మీరు 2-3 సార్లు ఆన్సర్ చెప్తున్నారండి. టీవీలో వాల్యూమ్ వినొద్దు, డైరెక్ట్గా ఫోన్లో వినండి, టీవీ నుంచి పక్కకి వచ్చి మాట్లాడండి. అనిబాబు గారు మీ నక్షత్రం ఏంటో తెలుసా మీకు? అనిబాబు గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1995. ఏం చేస్తుంటారు అనుబాబు గారు మీరు? ఏం చదువుతున్నారు? మీకు ఎలా ఉంది లైఫ్? మీకు ఓకే అనుబాబు గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ మాకు అర్థమైంది. మీకు ఇప్పుడున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. గురువు గారు మీ సమస్యకి సొల్యూషన్ చెప్తారు. హలో, మీకు జాతక పరంగా కూడా గురుబలం కొంచెం తక్కువగా ఉంది. ఓకేనా? గురుబలం కొంచెం తక్కువగా ఉంది కనుక మీరు గురువుడికి జపాలు చేయించండి. అలాగే శనగలు దానం చేయండి. కేజీ పావు చొప్పున 3 లక్షవారాలు శనగలు దానం చేసినట్టయితే మీకు మంచి ఆలోచనలు కలుగుతాయి. మీకు మైండ్ కరెక్ట్గా ఒక స్థిరపడుతుంది. మంచి ఆలోచనలు కలిగి మీకు స్థిరత్వం అనేది వస్తుంది జీవితంలో. మీకు సెప్టెంబరు నెలాఖరి నుంచి అంటే ఈ నెలాఖరి నుంచి అక్టోబరు ప్రారంభం నుంచి మీ జాతకపరంగా బాగుంటుంది. అది మీరు లోపల ఏం చేస్తారంటే సూర్య నమస్కారాలు చేయండి, అలాగే ఆదిత్యహృదయాన్ని పాటించండి, మంచి ఫలితాలు వస్తాయి. ఆ విధంగా చేసుకోండి, మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం. ఓకే నాని బాబు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. గురువు గారు నెక్స్ట్ మరో కాలర్ లైన్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. వెంకటేశ్వర్లు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వెంకటేశ్వర్లు గారు? ఖమ్మం. వెంకటేశ్వర్లు గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా?
ఓ మీ మీ మనవడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ మనవడి పేరేంటండి? అదే బాబు పేరేంటి? పేరు పెట్టలేదా? సరే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు ఎప్పుడు పుట్టాడు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వెంకటేశ్వర్ గారు. జూలై 11. ఓకే, ఈ సంవత్సరం జూలై 11వ తేదీన బాబు పుట్టాడు, ఇంకా పేరు పెట్టలేదు. సరే వెంకటేశ్వర్ గారు, గురువు గారితో మాట్లాడండి. అలాగలే. చెప్పండి. హలో, నమస్తే నమస్తే. బాబు గురించి అండి. మీరు నాకు ఒకసారి పేరు పెడదాం అనుకుంటున్నారా? మీరు నాకు ఒకసారి పర్సనల్గా కాల్ చేయండి. చిన్న చిన్న దోషాలు కనిపిస్తున్నాయి. ఆ దోషం ఏంటనేది నీకు పర్సనల్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లైవ్లోని అన్నీ మాట్లాడకూడదు. జాతక పరంగా కూడా అందరూ లైవ్లో మాట్లాడదాం అనుకుంటారు, కానీ లైవ్లో మీకు మేము కనబడతాం. మేము ఉన్నాము, జ్యోతిష్యులు ఉన్నాము, సిద్ధాంతులు ఉన్నాము, మీ సమస్యలకు పరిష్కారం చేయడానికి మేము ఉన్నామని చెప్పేసి కనబడుతుంటాం. ఎందుకంటే జాతక అంతా కూడా పూర్తిగా కూడా తెలుసుకోకూడదు, ఎందుకంటే అందరూ వినకూడదు లైవ్లో. అంచేత ఏంటంటే ఇది జీవితం చాలా విలువైనది. మానవ జీవితం అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఉత్తమమైన జన్మ. అంచేత ఏంటంటే అలాంటి జాతకం తెలుసుకోవడం విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాలి. అంచేత ఆ జాతకం అందరూ వినకూడదు. అంచేత మీరు నాకు పర్సనల్గా మీ బాబు గురించి, మీ మానవుడి గురించి కాల్ చేయండి. పర్సనల్గా నేను ఒకవేళ మీరు అందుబాటులో ఉంటే ఈ 3 రోజులు కూడా ఇవాళ రేపు ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను కనుక మీరు నాకు పర్సనల్గా కాల్ చేయండి. మంచి ఫలితం వచ్చినట్టుగా చేయిద్దామని మీ బాబు జాతకం చూద్దాం. శుభం. వెంకటేశ్వర్లు గారు విన్నారు కదా, స్క్రీన్ మీద నంబర్స్ డిస్ప్లే అవుతున్నాయండి గురువు గారివి. ఆ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి గురువు గారిని కలవండి. మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నిటికీ సొల్యూషన్ చూపిస్తారు గురువు గారు. అయితే గురువు గారు, మనం చూస్తూనే ఉంటాం. అయితే పుట్టినప్పుడు శాంతి చేయించాలి అని చాలామందికి తెలియకపోవచ్చు, లేదంటే ఒక రకమైన నెగ్లిజెన్స్ వల్ల చేయించకపోవచ్చు. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వస్తున్నప్పుడు ఇన్ని రకాల సమస్యలు ఎలా ఎదుర్కొంటాం అని ఒక రకమైన విరక్తితో అప్పుడు జ్యోతిష్యులను ఆశ్రయించడం, అప్పుడు శాంతి చేయమని అడగటం కూడా మనం ఎక్కువగానే చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా శాంతి చేయించుకోవచ్చు అంటారా? అమ్మా, ఒకటి అది వెంటనే చేస్తే ఫలితం అనేది 100% వస్తుంది. తర్వాత కూడా వస్తుంది, కాకపోతే ఇబ్బందులు ముందు పడిపోయిన తర్వాత చేయించుకున్న తర్వాత కూడా ఫలితం కనిపిస్తుంది. కాకపోతే అంటే అంతవరకు ఇబ్బందులు తప్పవు. అంచేత ఆ జాతక పరంగా కూడా ఆ నక్షత్రానికి శాంతి నక్షత్రం అయితే ఆ శాంతి ఆ నక్షత్రం వల్ల ఆ దోషాలు ఎప్పుడు ఏ టైంలో ఎలా కలుగుతాయని చెప్పలేము. గబలమని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాయి. కొంచెం టైం తీసుకొని జరుగుతాయి. వాళ్ళ పుణ్యాలు బట్టి కొంచెం టైం తీసుకొని మంచి ఫలితాలు కొంచెం కొంచెం ముందుకు వెళ్ళిపోతుంటాయి. మనకు మంచి జరిగిపోతున్నది అని చెప్పేసి శాంతి చేయక్కర్లేదని చెప్పేసి వదిలేస్తుంటారు. అది టైంకి చూసుకుని ఇబ్బంది పెట్టేస్తుంటాయి. అని చేత అలాంటివి ఒకసారి చూసుకొని చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత కూడా చేసినా సరే అంటే ముందు శుభ ఫలితం వచ్చేస్తుందని గ్యారంటీగా మనం చెప్పలేము. అది ఎప్పుడు ఏ టెన్షన్ అలాగే ఉంటుందని చెప్పలేము. ఈ శాంతి నక్షత్రాలు చాలా ఇబ్బందికరమైన నక్షత్రాలు అమ్మా. చిత్తా నక్షత్రం చాలా ప్రమాదకర నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రం ప్రమాదకర నక్షత్రం. ఇవి చాలా ప్రమాదక నక్షత్రాలు. అంచేత ఏంటంటే ఇలాంటి ఒకసారి అందులోని లగ్నంలో శని ఉన్నా సరే రాహుకేతులు ఉన్నా సరే ఇవన్నీ కూడా ఇబ్బందులు కలిగిస్తుంటాయి. అంచేత ఒకసారి పుట్టిన వెంటనే ఎప్పుడైనా గురువుని సంప్రదించాలి. సంప్రదించిన తర్వాత గురువులు ఈ శాంతి చేయించుకోవాలి, ఈ శాంతికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్తారు. ఇప్పుడు డబ్బులు లేవులే తర చూద్దాంలే అని చెప్పేసి అశ్రద్ధ చేసి అలాగే ఇబ్బందులు పాలు అవ్వకండి. మీరు ఒకసారి ప్రజలు గమనించాలి. మీరు ఏం చేయాలంటే గురువుల్ని సంప్రదించి పుట్టిన వెంటనే బాబు కానీ పుట్టిన వెంటనే గురువుల్ని సిద్ధాంతుల్ని సంప్రదించి మీరు ఆ శాంతి నక్షత్రం అయితే వెంటనే 11వ రోజు కానీ 21వ రోజు కానీ 4వ రోజు తక్కువ కానీ ఈ శాంతి నక్షత్రాలకి శాంతి చేసినట్టయితే ఆ పిల్లలకి, ఆ దంపతులకి, ఆ కుటుంబానికి సర్వదా కూడా శుభ ఫలితాలు కలుగుతాయమ్మా. శుభం. ఓకే గురువు గారు, నెక్స్ట్ మరో కలర్ లైన్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు యజ్ఞేష్ అండి. యజ్ఞేష్, యజ్ఞేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. యజ్ఞేష్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
20 20 05 ఓకే ఇయర్ 20 మే మే ఓకే అండి 20 మే సంవత్సరం చెప్పండి 1978 ఓకే అగ్నేష్ గారు గురుగారితో మాట్లాడండి హలో హలో నమస్కారం సార్ నమస్కారం చెప్పండి నా పేరు అగ్నేష్ అండి నేను హైదరాబాద్ మాట్లాడుతున్నాను నా చిత్త నక్షత్రం మూడవ భావం ఓకే తులరాశి అవును నా వైవాహిక జీవితం చాలా అస్తవ్యస్తంగా ఉంది దాంపత్య జీవితం సరిగ్గా ఉండట్లేదు అమ్మ అమ్మాయి పుట్టిన గురిపోతుంటుంది సరిగ్గా ఉండట్లేదు నా తప్పు లేకుండా నేను అనుభవిస్తాను గ్యాస్ చూసుకున్నా కూడా అమ్మాయి ఆ పాపో అమ్మతో నన్ను దూరం పెడుతుంది అది చాలా మనసు అంత పాడైపోతుంటారు వైవాహిక సార్ కవింగా లేదు దయచేసి మీకు సలహా చేయండి నాకు ఎట్లా జీవితం ఎలా ఉంది చెప్పండి సార్ మీరు చిత్తా నక్షత్రం మీద అయింది చిత్తా నక్షత్రం మూడో పాదం అయింది మీది ఏమండి అవును సార్ అయితే మీరు కొంచెం చిత్తా నక్షత్రం శాంతి నక్షత్రం ఇప్పుడు చెప్పాను శాంతి నక్షత్రం చిత్తా నక్షత్రం ఆ చిత్తా నక్షత్రానికి మీరు పుట్టేటప్పుడు శాంతి చేయించారా మీ అమ్మ నాన్న గారు అదే ఆ ఇబ్బందులే కొంచెం కలిగిస్తుంటాయి అదే ఇప్పుడే చెప్పాను అది ఇప్పుడు నాకు ఇక్కడే నేను ఇవాళ రేపు హైదరాబాద్లో ఉంటాను కనుక నన్ను ఒకసారి పర్సనల్గా కలవండి పంజాగొట్లో నేను ఉంటాను మీరు పర్సనల్గా కాల్ చేసి నన్ను కలవండి కొంచెం లగ్నంలో కొంచెం తేడాలు కనిపిస్తున్నాయి మీ జాతకపరంగా కొంచెం ఇబ్బందులు చాలా ఎక్కువగా దోషాలు కనిపిస్తున్నాయి నా దానికి ఏం చేస్తే మీకు మంచి ఫలితం కలుగుతుందని చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి ఏం చేస్తే మీకు మంచి ఫలితం కలుగుతుందని చేద్దామండి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మా వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలను తరపుని ఎంతోమందికి ఆరోగ్యపరంగా అవనండి సంతానపరంగా అవనండి వివాహపరంగా అవనండి ఏ సమస్య ఉన్నా సరే మా వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలను తరపుని మా ద్వారకాద్రమైన శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులతోటి ఎంతోమందికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతున్నాయి మీకు కూడా మంచి ఫలితం కలిగిద్దామండి మీరు నాకు పర్సనల్ కాల్ చేసి కలవండి మీకు మంచి ఫలితం చూపిద్దాం శుభం ఓకే నగ్నేష్ గారు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి కదండి నెంబర్స్ నెంబర్స్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలవండి మీ సమస్యలకి పరిష్కారం పొందండి గురుగారు నెక్స్ట్ మరో కాలర్ లైన్లో ఉన్నారు మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి రాము రాము గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రాము గారు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్లో మాట్లాడండి చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు విశాఖపట్నం గాజువాక ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీ బాబు గురించి మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా ఓకే మీ బాబు పేరేంటండి దినేష్ ఓకే రాము గారు గురుగారితో మాట్లాడండి నమస్తే నమస్తే చెప్పండి విశాఖపట్నం నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా విశాఖపట్నం జిల్లాకి అమ్మా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి పాదాభివందనం చేస్తూ అలాగే మా ద్వారకాత్రమైన శ్రీ అలివేలి మంగమ్మ పద్మావతి సమేత వెంకటేశ్వర ఆశీస్సులు మీకు అలవేలు కూడా కలగాలని చెప్పండి చెప్పండి ఏం చేస్తున్నాడు బాబు మీ బాబుకి స్టోన్ ఏంటి పెట్టారు స్టోన్ ఏంటి పెట్టారు ఏం పెట్టలేదండి మీ బాబుకి పగడం పెట్టండి ఏమండి పగడం 3.5 క్యారెట్లు పెట్టండి ఏమండి ఆ పగడం 3.5 క్యారెట్లు పెట్టిన తర్వాత ఆ పగడానికి జపం చేయించి పెట్టాలి మీ బాబు పేరు మీద మీ బాబు నక్షత్రం పేరు మీద జపాలు చేసి వినండి వినండి ముందు నా మాట విన్నాక మీరు చెప్పాను మీ బాబు పేరు మీద జపాలు చేయించి ఆ స్టోను మీకు పెట్టాలి బాబుకి అది వెండిలో పెట్టుకోవాలి 6 నెలలు అంచేత ఏంటంటే నాకు పర్సనల్గా నాకు ఒకసారి కాల్ చేయండి ఆ జపాలు ఎలా చేయించాలో మీకు ఒకవేళ తెలియకపోతే చేయించి మీకు ఆ స్టోన్ని పంపించడం జరుగుతుంది మీ బాబుకి మంచి ఫలితాలు వచ్చినట్టుగా చేయిద్దామండి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రేపు డిసెంబర్ నుంచి మీ బాబు జాతకం కొత్త జాతకంలో అడుగు పెడతాడు మార్పు వస్తుంది మంచి బాగుంటుంది మీరు నాకు ఒకసారి పర్సనల్గా కాల్ చేయండి ఆ పగడాన్ని మీకు ఆ జపాలు చేయించి మీకు ఇవ్వడం జరుగుతుంది మీ బాబుకి మంచి ఫలితాలు దగ్గరలో ఉన్నాయి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మా వెంకటేశ్వర ఆశీస్సులు ఎల్లవేళ కూడా కలగజేస్తాడు శుభం
ఓకే రామ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. గురువు గారు, నెక్స్ట్ మరో కాలర్ లైన్ లో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే మేడం, నా పేరు స్వాతి. స్వాతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీకాకుళం. స్వాతి గారు ఎవరి గురించి తెలుసుకోనుకుంటున్నారు? నా కోసం మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 6th నవంబర్. 6th నవంబర్ 1991. మేడం, మా వార్త డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్తాము. మాకు సంతానం కోసం తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే మెయిన్ సంతానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఓకే, చెప్పండి, మీ వారి పేరేంటి? మా వారి పేరు సుమన్. సునీల్. సుమన్ కుమార్. సుమన్ కుమార్. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 19th August 1983. ఓకే స్వాతి గారు, శ్రీకాకుళంలోనే ఉంటారండి మీరు? ఆమదల్ వలస మేడం. ఆమదల్ వలసలో ఉంటారు. ఎంతకాలమైందండి పెళ్ళి అయ్యి? 2.5 ఇయర్స్ అయిపోయింది మేడం. ఓకే స్వాతి గారు, గురువు గారితో మాట్లాడండి. హలో. నమస్కారం. నమస్కారం, మీరు శ్రీకాకుళం ఉంటారమ్మా? శ్రీకాకుళం జిల్లా అంతటికి కూడా ఈ సకల కోటి జీవరాశులకు కూడా వెలుగుని చూపించేవాడు అరసవల్లి సూర్యనారాయణమూర్తి వారికి నమస్కారం చేసుకుంటూ. అయితే మీకు ఎన్నాళ్ళైంది వివాహం అయింది? 2.5 ఇయర్స్ అవుతుంది గురువు గారు. 2015 అయింది. ఓకే. అయితే మీకు జాతక పరంగా మీ ఇద్దరికి జాతకాలు కరెక్ట్గా చూసే వివాహం చేశారా? జాతకాలు చూసే చేస్తారు గురువు గారు. అమ్మా, అంటే చిన్న తేడాలు కనిపిస్తున్నాయి ఇద్దరికి కూడా. అమ్మా, సంతానం కొంచెం లేట్ అవుతుంది. అమ్మా, సంతానం కలుగుతుంది. ఫస్ట్ మీకు బాబాయ్ పుడతాడు మీ జాతకరీత్య కూడా, కాకపోతే అంటే కొంచెం టైం తీసుకుంటుంది. మీ ఇద్దరి పేరు మీద కొంచెం, మీ ఆయన గారి పేరు మీద, నీ పేరు మీద కొంచెం జపాలు చేయించాలమ్మా. అమ్మా, జపాలు చేయించి అమ్మా. అమ్మా, రాహుకేతులకి జపాలు చేయించాలి. అంటే ఒక్క విషయం, అంటే శ్రీకాళహస్తీశ్వరుడికి 1000 కోట్ల నమస్కారాలు. కాకపోతే ఏంటంటే, కాదమ్మా, అంటే పర్సనల్గా గురువుల్ని తోటి చేయించాలి. ఇది అక్కడ శ్రీకాళహస్తిలో చేయించారు, సంతోషం కాదని లేదు. కాకపోతే మళ్ళీ పర్సనల్గా కూడా అది దానికి సంఖ్య ఉంటుంది. 1000 రాహుకి కేతువుకి కూడా 1000 సంఖ్య అనేది, దాన్ని బట్టి జపాలు చేయించాలి. ఆ జపాలు చేయించినట్టయితే మీకు మంచి ఫలితం కలుగుతుంది ఇంకా కూడా. ఎందుకంటే రాహుకేతువులు చాలా ప్రమాదకరమైనవి గ్రహాలు. ఎందుకంటే రాహు కేతువు ఈ రెండు వేరువేరు గ్రహాలు కావమ్మా, రెండు ఒకటే. రాహు అంటే పాము తాలూకు బుర్ర, కేతువు అంటే పాము తాలూకు తోక. ఇవి ఈ రాహుకేతువులు మొత్తం పాము అనమాట. అంచేతంటే నీకు మొత్తం మీద రాహుకేతువులు తాలూకా మీ ఇద్దరికి కూడా సంతానం పరంగా కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి. అంచేత ఏంటంటే, మీరు పర్సనల్గా కాల్ చేసి నాకు, మీకు ఒకవేళ ఆ జపాలు ఎలా చేయించాలో తెలియకపోతే నాకు పర్సనల్గా కాల్ చేసినట్టయితే ఆ జపాలు చేయించి మీకు మంచి ఫలితాలు కలిగిన మా వెంకటకామేశ్వర జ్యోతిష్యాల తరఫుని చేయిద్దామమ్మా. ఎంతోమందికి సంతానం లేని వాళ్ళకి, వివాహం కాని వాళ్ళకి, ఉద్యోగం రాని వాళ్ళకి, మానసికంగా బాధపడుతున్న వాళ్ళకి, భారీ భర్తల మధ్య అన్యోన్య దాంపత్యం లేని వాళ్ళకి, వీరందరికీ కూడా మా వెంకటకామేశ్వర జ్యోతిష్యాల తరఫుని ఎంతోమందికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతున్నాయమ్మా. అంచేత మీరు కూడా పర్సనల్గా కాల్ చేయండి, మీకు ఆ రాహుకేతులకి జపాలు చేయించి మీకు మంచి ఫలితాలు వచ్చినట్టుగా మా ద్వారకాత్రముల శ్రీ ఎల్లవేలు మంగమ్మ పద్మావతి వెంకటేశ్వర ఆశీస్సులు ఎల్లవేలు కూడా కలగాలని కోరుకుంటూ శుభం. ఓకే నిస్వాతి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. గురుగారు, నెక్స్ట్ మరో కాలర్ లైన్ ఉన్నది మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, ఉన్నారండి లైన్లో? హలో గురుగారు, ఫోన్ లైన్ కట్ అయినట్టు. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకే ఓకే, చెప్పండి, మీ పేరేంటి? సౌజన్య. సౌజన్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోనుకుంటున్నారు? హలో సౌజన్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా గురించేనండి. మీ గురించేనా? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ 1975. చెప్పండి. ఏప్రిల్ 17th. ఏప్రిల్ 17th 1975. స్వాతి గారు ఏం చేస్తుంటారు మీరు? సౌజన్య గారు ఏం చేస్తుంటారు?
సౌజన్య గారు ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. హలో గురువు గారు నమస్తే అన్న, తెలియదు చెప్పమ్మా. ఒకసారి మీ సౌజన్య ఏం చేస్తున్నదమ్మా? తను మాట క్లారిటీ లేదు, కొంచెం క్లారిటీగా మాట్లాడండి. తను బిజినెస్ సండే వచ్చి కాల్ సమంగా లేదమ్మా, కొంచెం క్లియర్గా మాట్లాడండి. అంటే ఒక్కొక్కప్పుడు కాల్ కట్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. తను బిజినెస్ చేస్తుంది, అది పార్ట్ టైం బిజినెస్. తన గురించి చెప్పండి. ఏంటండి సమస్య? ఏంటి సమస్య? ఏం లేదు సార్. అయితే మీరు ఏం చేస్తారంటే ఇంట్లో సామూహికంగా లలితాపారాయణ పెట్టించండి. ఏమండి పారాయణ పెట్టించండి, ఒక శుక్రవారం నాడు లలితాపారాయణ ఇంట్లో పెట్టించండి. అలాగే ఏ వ్యాపారం అయితే చేస్తున్నారో అక్కడ కుబేర యంత్రం పెట్టండి. కుబేర యంత్రం పెట్టినట్టయితే వాళ్ళకి, వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, కుటుంబ సభ్యులకి, అందరికీ కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. రేపు డిసెంబర్ 15వ తారీఖు నుంచి ఈ తాలూకా జాతకం కొత్త మలుపు తిరుగుతుంది. అంచేత ఏమి మీరు పర్వాలేదు, మీరు పర్సనల్గా కూడా నాకు కాల్ చేస్తున్నట్టయితే ఆ కుబేర యంత్రం మీ పేరు మీద జపాలు చేయించి ఆ యంత్రాన్ని మీకు పంపించడం జరుగుతుంది. మీ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది, దినదిన అభివృద్ధి చెందుతారు, చక్కగా మంచి ఫలితాలు కలుగుతాయి. మా వెంకటకామేశ్వర జ్యోతిష్యాలయం తరఫుని ఎంతోమందికి యంత్రాలు, నరకోశ యంత్రం అనివ్వండి, మత్స్య యంత్రం అనివ్వండి, కుబేర యంత్రం అనివ్వండి, ఏ సమస్య ఉన్నా సరే అన్నిటికీ కూడా వారికి పరిష్కారం జరుగుతున్నాయి, మంచి ఫలితాలు కలుగుతున్నాయి. అంచేత పబ్లిక్ అందరూ కూడా, ప్రజలందరూ కూడా గమనించాలి. అంచేత ఒకసారి మా ద్వారకాత్రంలో వెంకటేశ్వర ఆశీస్సులు ఎల్లవేళ కూడా అందరికీ కలగాలని కోరుకుంటూ శుభం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి గురుగారు. నెక్స్ట్ మరో కాలర్ లైన్లో మాట్లాడదాం. హలో చెప్పండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. వైదేహి. వైజాగ్. మీది వైజాగ్? మీ పేరు? మా పేరు సత్యనారాయణ అండి, మా బాబుకి. మీ బాబు పేరు సత్యనారాయణ? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27. మేడం చెప్పండి చెప్పండి. 27. 89. 27/1989 అంతేనా? అవునండి. ఓకే, మీ బాబు పేరు సత్యనారాయణ, ఏం చేస్తున్నారండి? ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. సత్యనారాయణ గారు హలో చెప్పండి సార్. చెప్పండి, ఏంటి సమస్య? ఏమిటి? సంతోషం, చెప్పండి. మ్యారేజ్ కావట్లేదు బాబుకి. మ్యారేజ్ కావటం లేదు? ఏమండి? అవునండి. మీ బాబుకి పెద్ద దోషాలే, మీ దోషాలు ఏం కనబడలేదు కానండి. మీరేం చేస్తారంటే బాబు పేరు మీద సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. శ్రీ వల్లిదేవసేన సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. ఏమండి వివాహం అవుతుంది, అలాగే మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూగా ఉన్న దేవాలయం ఎక్కడున్నది అంటే మీకు రావులపాలెం దగ్గర నడిపడి ఊరు ఉందండి. ఆ నడిపడి ఊరు దగ్గర సుబ్రహ్మణ్య స్వామి పుట్టలో ఉన్నారండి స్వామి. అక్కడ స్వయంభూగా ఉన్న స్వామి. అక్కడ మీరు ఒకసారి నడిపూడి అని ఊరు వెళ్ళి అక్కడ మీ బాబు పేరు మీద సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మా ద్వారకాత్రిమల శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వారు, ఆయన కళ్యాణ పరుడు, ఎక్కడ ఏ దోషం ఉన్నా సరే నివృత్తి చేసేవాడు. ఆయన ముక్కిన వెంటనే 15 రోజుల్లో మీకు మంచి ఫలితాలని కలిగించే మా ద్వారకాత్రమున శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత వెంకటేశ్వర వారు, ఆయన పుట్టలో ఉన్న స్వామి, మా దక్షిణమోహంగా ఉన్న స్వామి. దక్షిణం అంటే యమస్థానం, మృత్యుస్థానం. మృత్యుభయాలు ఏం లేకుండా మన కార్యాలను కూడా సౌప్రదంగా కలిగించే ద్వారకాత్రమున శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి వెంకటేశ్వర వారు, ఆయన మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అలాగే మీ అక్కడికి నడిపూడి వెళ్ళి శుభ్రంగా ప్రశాంతంగా కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి, మంచి ఫలితం కలుగుతుంది, వివాహం తొందరలో అవుతుంది, శుభం.
థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. గురువు గారు ధన్యవాదాలు. జ్యోతిషం గురించి ఎన్నో విషయాలు మా 99 TV ప్రేక్షకుల కోసం చెప్పారు. అట్లాగే కాలేజ్ అడిగిన డౌట్స్ కూడా చాలా చక్కగా క్లారిఫై చేశారు. ధన్యవాదాలండి. చూసారు కదండి బ్రహ్మశ్రీ బమిడిపాటి వెంకటలక్ష్మి నారాయణ శర్మ గారు జ్యోతిషం గురించి చెప్పిన విశేషాలు. మీలో కూడా ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ పై అయినా డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకోండి. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు వెళ్ళి మీ సమస్యలు ఆయనకి తెలియజేసి మీ సమస్యలకు పరిష్కారం పొందండి, మంచి లైఫ్ లీడ్ చేయండి. ఇది వాళ్ళ శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం వారి కార్యక్రమం. నమస్కారం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.